బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ కన్నుమూశారు. ఆమె వయస్సు 96 ఏళ్ళు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగి ఆమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్ కు 76 ఏళ్లుగా రాణిగా కొనసాగుతున్నారు. 2015 వరకు ఈ రికార్డు క్వీన్ విక్టోరియా ఎలిజబెత్ నాయనమ్మ పేరుతో ఉండేది. క్వీన్ ఎలిజబెత్ హయాంలో బ్రిటన్ కు 15 మంది ప్రధానులు పనిచేశారు. రాణి ఎలిజబెత్ అస్తమయంతో బ్రిటన్ లో ఒక శకం ముగిసినట్లయింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న క్వీన్ ఎలిజబెత్ స్కాట్లాండ్ లోని బర్మల్ క్యాజీలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం రాణి పీస్ఫుల్ గా మరణించారు అని బల్మొరల్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి ఎలిజబెత్ కు గత ఏడాది అక్టోబర్ నుంచి ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం నిలబడడం కూడా అతి కష్టంగా చేస్తున్నారు. దీంతో నాటి నుంచి అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే 2 రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లీ స్ట్రాస్ స్కాట్లాండ్ కు వెళ్లి రాణి ఎలిజబెత్ ను కలుసుకున్నారు. ఆమె ఆశీస్సులు తీసుకుని బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాణి ఎలిజబెత్ బుధవారం సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ డాక్టర్ల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంతో కుటుంబ సభ్యులంతా లండన్ నుంచి బర్మొరల్ ప్యాలెస్ కు చేరుకున్నారు. చివరి గంటల్లో రాణి వెంటే ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ అసలు పేరు అలెగ్జాండ్రీ మేరీ. 25 ఏళ్ల ప్రాయంలో బ్రిటన్ సహా 14 కామన్వెల్త్ దేశాలకు ఆమె రాణిగా బాధ్యతలు చేపట్టారు. 1952లో తండ్రి అస్తమయం తరువాత వారసత్వంగా రాణిగా బాధ్యత తీసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆమె ఇంట్లోనే ఉండి చదువుకున్నారు. రాణి ఎలిజబెత్ భర్త పేరు ఫిలిప్. ఆయన 2021లో కన్నుమూశారు. ఈ దంపతులకు 4 సంతానం. బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ కన్నుమూశారు. ఆమె వయస్సు 96 ఏళ్ళు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగి ఆమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్ కు 76 ఏళ్లుగా రాణిగా కొనసాగుతున్నారు. 2015 వరకు ఈ రికార్డు క్వీన్ విక్టోరియా ఎలిజబెత్ నాయనమ్మ పేరుతో ఉండేది. క్వీన్ ఎలిజబెత్ హయాంలో బ్రిటన్ కు 15 మంది ప్రధానులు పనిచేశారు. రాణి ఎలిజబెత్ అస్తమయంతో బ్రిటన్ లో ఒక శకం ముగిసినట్లయింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న క్వీన్ ఎలిజబెత్ స్కాట్లాండ్ లోని బర్మల్ క్యాజీలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం రాణి పీస్ఫుల్ గా మరణించారు అని బల్మొరల్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి ఎలిజబెత్ కు గత ఏడాది అక్టోబర్ నుంచి ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం నిలబడడం కూడా అతి కష్టంగా చేస్తున్నారు. దీంతో నాటి నుంచి అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే 2 రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లీ స్ట్రాస్ స్కాట్లాండ్ కు వెళ్లి రాణి ఎలిజబెత్ ను కలుసుకున్నారు. ఆమె ఆశీస్సులు తీసుకుని బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాణి ఎలిజబెత్ బుధవారం సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ డాక్టర్ల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంతో కుటుంబ సభ్యులంతా లండన్ నుంచి బర్మొరల్ ప్యాలెస్ కు చేరుకున్నారు. చివరి గంటల్లో రాణి వెంటే ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ అసలు పేరు అలెగ్జాండ్రీ మేరీ. 25 ఏళ్ల ప్రాయంలో బ్రిటన్ సహా 14 కామన్వెల్త్ దేశాలకు ఆమె రాణిగా బాధ్యతలు చేపట్టారు. 1952లో తండ్రి అస్తమయం తరువాత వారసత్వంగా రాణిగా బాధ్యత తీసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆమె ఇంట్లోనే ఉండి చదువుకున్నారు. రాణి ఎలిజబెత్ భర్త పేరు ఫిలిప్. ఆయన 2021లో కన్నుమూశారు. ఈ దంపతులకు 4 సంతానం. ఇది విషయం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.